అన్యాయంగా జైల్లో పెట్టి అక్కడ టాయిలెట్ కమోడ్ లేకుండా చేసి, ఫస్ట్ డో అయితే బెడ్ కూడా లేకుండా చేసి, ఏదైనా పని చేసుకోవాలంటే టేబుల్ కూడా లేకుండా చేసి, మరి అంత దారుణంగా చేశారంటే ఎంత కేవలం కక్షపూరితంగా చేసిన పని అనేది అందరికీ తెలుసు. సో ఎవరు ప్రోత్సహిస్తే ఆ దొంగ కేసులు పెట్టారు, చాలా కాగితాలు మాయం చేశారు, కొన్ని కాగితాలు కాల్చేశారు, ఇవన్నీ కూడా మనం రీసెంట్గా చూస్తున్నాం. సో ఈ అన్నిటి మీద డెఫినెట్గా విచారణ జరగాలి, సంబంధిత అధికారులు శిక్షించబడాలి. డెఫినెట్గా వాళ్ళ సైడు లీగల్గా తప్పు ఉంటే, ఇప్పుడు నా విషయంలో అయితే ప్రూవెన్, నన్ను చెత్త కొట్టారన్నది నేను చెప్పడం కాదు, మిలిటరీ హాస్పిటల్ కన్ఫర్మ్ చేసింది. అవును. సో వాళ్ళు ఎవరో కూడా పేర్లన్నీ నా దగ్గర ఉన్నాయి. సో ఏ ఒక్క అధికారిని అడిగినా మిగిలిన వాళ్ళు పేర్లు చెప్పేస్తాడు. సో చెప్పిన తర్వాత యాజ్ పర్ ది స్టాట్యూట్ బుక్, అంటే చట్టంలో ఒక పోలీస్ తన పరిధి దాటి ఒక వ్యక్తిని దారుణంగా హింసిస్తే చట్టంలో ఎటువంటి శిక్ష ఉందో ఆ శిక్ష సునీల్ కుమార్కి, అప్పుడున్న విజయ్ పాల్ ఎవరో సంబడి అండ్ నన్ను వ్యక్తిగతంగా కొట్టిన వాళ్ళు అందరికీ కూడా ఆ శిక్ష అయితే పడుతుంది. దాని నుంచి ఎవరో కాపాడలేరు. మరి అప్పటికి విదేశాల్లో ఉంటాడా, స్వదేశాల్లో ఉంటాడా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ తప్పు చేసిన వాళ్ళని కాపాడలేరు. ఒకవేళ ఈ తప్పు చేయించింది జగన్మోహన్ రెడ్డి, అతని ప్రోద్బలంతోనే చేసాము అని చెప్పి వీళ్ళు నిరూపిస్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి కూడా శిక్షింపబడుతాడు. అందులో ఏం అనుమానం లేదు. అంటే ఇప్పుడు ఈ విధి అని చెప్తుంటారు కదా సార్ మీరు, అంటే ఇదంతా ఈ తిరగడానికి కారణం, మీరు ఇక్కడ శాసనసభకు రావడానికి కారణం ఇదంతా అదే అనుకోవచ్చా? ఆ విధంగా ఒక స్కెచ్ ఏంటంటే, కాదు గమ్మత్తు ఏంటంటే, పవన్ సార్ మే 14, 2021 నన్ను పట్టుకెళ్ళారు. సో ఈ మే 13 వచ్చిన పోలింగ్ కూడా మే 14 కూడా ఎక్స్టెండ్ అయింది చాలా చోట్ల, చాలా బూతుల్లో తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా జరిగినాయి చాలా బూతుల్లో. సో ఏ మే 14 నన్ను తీసుకెళ్ళి అతను దారుణంగా హింసించాడో అదే మే 14తో అతను కేల్ కథం అయిపోయింది. అంటే ఆల్రెడీ ఓట్లు నిక్షిప్తం అయిపోయినాయి. సరే అఫీషియల్గా జూన్ 4 సాయంత్రానికి అతను పరిస్థితి ఏంటి అనేది డెఫినెట్గా నాకైతే ఒక అవగాహన అంచనాలు ఉన్నాయి. సో జూన్ 4 యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 14 పెట్టిన జరిగిన మృతికి పెద్ద కర్మ జూన్ 4 సాయంత్రం జరుగుతుంది. డెఫినెట్గా జూన్ 5 తెలుగు ప్రజలు మరి ఆ రోజుల్లో మరి త్రేతాయుగంలో రావణాసురుడు చనిపోయినప్పుడు ఎలా పండగ చేసుకున్నారు, ద్వాపర యుగంలో నరకాసురుడు చనిపోయినప్పుడు ఎలా పండగ చేసుకున్నారు, మరి ఈ కలియుగంలో తెలుగు వారికి డెఫినెట్గా ఎన్నో దశాబ్దాల పాటు గుర్తుంచుకోవలసిన పండగ, మరి అది జూన్ 4 సాయంత్రమే ఒక దీపావళిగా రంగరంగ వైభవంగా టపకాయలు అందరూ సిద్ధం చేసుకోవాలి. రంగరంగ వైభవంగా దీపావళి పండుగ కన్నా మిన్నగా జరుపుకుంటారంటంలో ఎటువంటి సందేహం అక్కర్ల. ఇది కేవలం బూత్ ఏజెంట్ల కోసం మరెందుకోసం వేసిన ఒక చిన్న ట్రిక్ తప్ప, మరి ఆ మాటలు నమ్ముకుని ఎవరైనా ఇందాక మనం అనుకున్నట్టు పందాలు కాస్తే మఠాష్ అయిపోతారు. రైట్ సార్, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి లండన్ పర్యటన గతంలో కూడా మీరు మాట్లాడారు. అక్కడేదో చాలామంది అంటుంటారు, ఏంటి సార్ అది హాస్పిటల్ అంటుంటారు లేదు అని, అంటే ఏదో దీవి అంటుంటారు లేదంటే ఇప్పుడు ఆమ్స్టర్డామ్, ఏంటి పరిసరాల్లోనే ముఖ్యమంత్రి గారు కూడా తిరుగుతారు? అంటే లండన్లో ఇప్పుడు జనరల్గా ఎవరైనా వైద్య పరీక్షల కోసం, మరి ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికాకి వెళ్ళారని చెప్పి పేపర్లో చూసాం. డెఫినెట్గా ఆయనకి మరి గతంలో కూడా ఇక్కడ ఏఐజీలో కూడా కొన్ని పరీక్షలు నిర్వహించారు. అక్కడ నార్మల్గా చంద్రబాబు నాయుడు గారు కూడా పీరియాడికల్గా మేయో క్లినిక్ అని అది ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఇన్ ది వరల్డ్, అది నంబర్ 1 ఇన్ ది వరల్డ్ అనుకోవచ్చు. మరి అక్కడికి డెఫినెట్గా ప్రతి 2 చంద్రబాబు నాయుడు గారు వైద్య పరీక్షలు చేయించుకుంటారు. ఆయన ఎస్ ఆయన మన కురవాళ్ళ కన్నా కూడా ఎంతో చిన్నతనంగా ఉంటున్నారంటే పీరియాడికల్గా ఒక క్రమశిక్షణ ప్రకారం ఆయన పరీక్షలు చేయించుకుంటాం.
అలాగా మరి కొందరికి కొన్ని డిఫరెంట్ సమస్యలు ఉంటాయి. బహుశా చాలా మంది అనుకునేది జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయి, అందుకనే ఆయన మరి శవాన్ని చూసినప్పుడు నవ్వటం, ఇలా కొన్ని కొన్ని విపరీతమైన చేష్టలు. అలాగే మరి పక్కోడు పాస్బుక్ మీద తన ఫోటోలు వేసుకోవటం, ఇలా ఇటువంటి